తీసాగా మామూలు వీడియో తీసుకుంటాను నేను యూట్యూబ్ లో పెడతాను వచ్చింది 2600 తీసుకున్నా సో ఈ వ్లాగ్లో వచ్చేసరికి నేను కొన్ని మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఇది పార్వతి తెలుగు వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా మా అత్తయ్య తననమాట. చూడండి మేము ఎంత చిన్నగా ఉన్నప్పుడు. ఇది నేనే, పక్కన ఉన్నది ఇంకా ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. ఇది ఏ 4th లోనో 5th లోనో అయి ఉంటుంది. ఇది ఇంట్లో బర్త్డే చేసినప్పుడు అనమాట. ఇది ఇంకా చిన్నపిల్లడు అప్పుడు, 3rd క్లాస్ లేదా 4th క్లాస్ అయి ఉంటుంది, 2nd క్లాస్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇది మా అమ్మక్కతోటి కొన్ని రీల్స్ అయితే ఉన్నాయి కదా, సో అమ్మక్క అనమాట. చూడండి ఎలా ఉంది అమ్మక్క బర్త్డే అప్పుడు. నేను ఇది ఇది వచ్చరికి మనమే అనమాట. అది అంతర్వేది దగ్గర గుళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, సో అక్కడ బీచ్కి వెళ్ళినప్పుడు అంతర్వేదో పేరుపాలమో గుర్తులేదు కానీ ఇంకా అక్కడ తీసిన ఫోటో అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంటుంది ఈ ఫోటోలో. ఇది మమ్మీ వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ డే పార్టీ రోజు అనమాట. మమ్మీ వాళ్ళ స్కూల్లో ఏ ఫేర్వెల్ అయినా ఏ పార్టీ అయినా సరే వెళ్ళిపోయేవాడిని చిన్నప్పుడు. ఇంకా అలాగ అక్కడ ఏదో ఒకటి ఫోటో దిగేసి వచ్చేవాడి అనమాట. సో మీ డాడీని ఎప్పుడు చూపించలేదు ఏంటి అది అడుగుతూ ఉంటారు కదా, సో ఫోటోలో చూపిస్తాను చూడండి. ఇంకా ఇది మా శివత్తయ్య. చూడండి మా డాడీ అంటే చాలా చాలా భయం అనమాట శివత్తయ్యకి, అలా బిగుసుకుపోయి నుంచుంటుంది పక్కన. ఇంకా ఇది నేను, అమ్మక్క, మమ్మీ, డాడీ. ఇది నేను లేని, నేను మిస్ అయ్యాను ఈ ఫోటోలో. మరి వేరే ఫొటోస్లో ఉండుంటుంది, తర్వాత చూపిస్తాను నేను. సో ఇది కూడా స్వీటీ పుట్టిన తర్వాత 6 మంత్స్కి అనుకుంటా అన్నప్రాసం చేసినప్పుడు ఇది ఫోటో అప్పటిది. అండ్ ఇది కూడా ఎప్పుడో నా బర్త్డే అప్పుడుదే, ఎప్పుడుదైతే గుర్తులేదు కానీ. ఇంక మనకు అప్పుడు ఎక్కువ షర్వానీస్ అంటే ఇష్టం అనమాట, అందుకని ఎక్కువ షర్వానీస్ తీసుకొచ్చేవాళ్ళు ఇంట్లో చిన్న మమ్మీ వాళ్ళు కానీ డాడీ కానీ మమ్మీ కానీ ఇంకా వాళ్ళు. ఇది కూడా అటు స్వీటీ వాళ్ళ ఊరు వైపు వెళ్ళినప్పుడే ఫోటో తీశారనమాట, గోడపల్లిలో. ఇది ఇంకా ఇది కూడా మన ఇంట్లో బర్త్డే చేసినప్పుడే. ఇది నా చిన్నప్పుడు అనమాట, ఏ 3rd ఇయర్లోనో ఉన్నప్పుడు. నాకు ఆ బెలూన్స్ సౌండ్ అన్నా కానీ ఇంకా ఏమైనా శబ్దాలు వినిపించినా నాకు భయం అనమాట. ఒకసారి బెలూన్ నా ముందు కావాలని కొట్టేవాళ్ళు, ఇంకా అలాగే భయపడిపోయాను అనమాట ఇది నేను. ఇంకా ఇది వచ్చరికి మా తాతయ్య అంటే మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. సో శివత్తాయి నేను ఈ ఫోటో దిగాను అనమాట. ఇది నాకు తెలిసి రామచంద్రాపురంలోనే అయి ఉంటుంది. అండ్ ఇది అమ్మమ్మ, నేను, తాతయ్య అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ శివత్తయ్య ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. చాలాసార్లు పెట్టు 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 అంటుంది కానీ నేను ఎప్పుడు పెట్టట్లేదు. ఈసారి వీడియోలో పెట్టేసి సర్ప్రైజ్ ఇచ్చేద్దామని చెప్పేసి వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట శివత్తయ్య ఫొటోస్ని మ్యాక్సిమం. అండ్ ఇది వచ్చరికి నా చిన్నప్పుడు నాకు బీచ్ అంటే భయం అనమాట. అలలు అంటే అంతే దగ్గరకు వస్తుంటే దూరంగా వెళ్ళిపోయేటోడిని. నన్ను ఒక్కడనే వదిలేశారు అక్కడ, ఇంక అందుకే కింద కూర్చుండిపోయాను భయంతో అని చెప్పారు. లేకపోతే నాకనే ఎట్లా తెలుస్తుందండి ఆ వయసులో, ఎట్లా తెలుస్తుంది ఇప్పటికి, గుర్తుండదు కదా. ఇది మా శివత్తయ్య అమ్మమ్మ, ఇట్ సైడ్ ఎవరో తెలియదు నాకు. సో దీస్ ఆర్ ద ఫొటోస్ ఆఫ్ అవర్స్ ఇన్ ఆర్ చైల్డ్హుడ్ అనమాట. ఇంకా ఇంతే, ఇంకా చూపించాలనుకున్న ఫొటోస్ అయితే ఇవే. ఇవి ఏదో ఒక వ్లాగ్లో అయితే మిక్స్ చేసేస్తాను నేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.